హలే లూయ అభిషేక స్వర్మ అనే మా కార్యక్రమమునకు మనకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రభునందు ప్రియులారా మీరందరూ బాగున్నారా ఎస్ రెండవ రాకడ సమీపిస్తున్న ఈ దినముల్లో మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ మరి ఎక్కువగా దేవుని స్థుతిస్తూ మీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోండి ప్రియులారా నేటి దినాల్లో మనం దేవునికి బహు నమ్మకస్తులుగా జీవించవలసిన వారమై ఉన్నాం బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు అని వ్రాయబడిన పదం మూడుసార్లు వ్రాయబడి ఉంది ఈరోజు పేతురు పత్రికలో వ్రాయబడిన ఆ వాక్యంలోని గొప్ప మర్మముల గురించి మనము దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుందాం ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని యొక్క వాక్య భాగం మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనం ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరత్సవ్వాలెను ప్రభునందు ప్రియులారా ఇక్కడ పేతృభక్తుడు చెప్తున్నాడు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అని మాట్లాడుతున్నాడు ప్రిలరా క్రైస్తవులుగా జీవించటం బాధ అంటే నిజంగా సద్భక్తితో జీవిస్తే మాత్రం బాధేనండి ఖచ్చితమైన భక్తి చేస్తే బాధే ఏ క్రైస్తవుడు బాధ శ్రమ అనుభవించకుండా రక్షణ పొందలేదు ఇప్పటివరకు ఇక ముందు కూడా అలా జరగదు నువ్వు రక్షణ పొందాలనుకున్న కాండి నుంచి సాతాను చీకటి శక్తులన్నీ నీకు విరోధంగా నిలబడతాయి నువ్వు వాటితో పోరాడి జయించి నువ్వు బయటకు రావాలి అప్పుడు నీకు కొంచెం బాధ కలుగుతుంది నెప్పిగలుగుతుంది కానీ దేవుడిని విడిచిపెట్టాడు నువ్వు జయించిన వ్యక్తిగా ముందుకు రాగలుగుతావు క్రైస్తవులైన వ్యక్తులు బాధపడాలి అండి అందుకే అసలు మనం పిలువబడ్డాం యేసు ప్రభు కూడా ఏమన్నాడు నేను భూమి మీద అగ్నివే వచ్చి తిని అన్నాడు అది ఇప్పుడే రగులు కొన్ని మండవలనని ఎంతో కోరుచున్నాను అంటున్నాడు చాలామంది దేవుని బిడ్డలు నన్ను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే మేము నమ్మకంగా జీవిస్తున్నాం కదా నీతిగా జీవిస్తున్నాం కదా మరి మాకెందుకు ఇన్ని శ్రమలు అని అడుగుతూ ఉంటారు ఒక్క మాట చెప్తున్నాను నువ్వు నమ్మకస్తుడు కాబట్టి నీకు శ్రమలు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అని కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనములో ఆ మాట రాయబడింది నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అనే చెప్పబడ్డాయి ప్రా కాబట్టి నువ్వు నీతిగా జీవిస్తే కొన్ని ఆపదలు గుండా వెళ్ళాలి అయితే వాటన్నిట్లో దేవుడు నీకు జయం ఇస్తాడు ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే క్రైస్తవుడైన వ్యక్తి ఒకవేళ ఎవరైనా బాధ అనుభవిస్తే అని వ్రాస్తున్నాడు ఆ మాట చదివినప్పుడు నేను కొంచెం ఆ విషయమై ఆలోచించాను నేటి దినముల్లో క్రైస్తవులుగా జీవించే వారు బాధ అనుభవిస్తున్నారా లేదా అని నేను ఆలోచించడం ప్రారంభించాను నిజంగా నేటి దినాల్లో నిజముగా క్రీస్తు కొరకు శ్రమపడే బాధ అనుభవించే దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారండి మనం లెక్కబెడితే ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరు కనబడుతున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుణ్ణి బట్టి సంతోషించే పరిస్థితిలోనే ఉండిపోయారు కానీ క్రీస్తు కొరకు శ్రమ అనుభవం నేటి దినముల్లో విశ్వాసుల్లో లేదు ప్రియులారా అందుకే ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుని బిడ్డల్ని దేవుని కొరకు సద్భక్తితో బ్రతుకున్నట్లుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు క్రీస్తు కొరకు శ్రమ పడాలి అపోస్తలు యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఆది సంఘం ఎలా నమ్ముకున్నారు అంటే ప్రాణం పోయినా సరే ప్రభుని మేము విడిచిపెట్టమన్నట్లు నమ్ముకున్నారండి వారు ఎలా మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారని అడిగితే మేము చచ్చిపోవడానికి సిద్ధమే అందుకే మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం అని వాళ్ళు చెప్తారండి క్రీస్తు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడు మేము కూడా అవసరమైతే మా ప్రాణం క్రీస్తు ప్రభు కొరకు పెడతాం అనేది ఆది సంఘం యొక్క తీర్మానం మరి నేటి దినముల్లో అటువంటి తీర్మానం సంఘానికి ఉందా ప్రియులరా విశ్వాసివైన నీకు అటువంటి తీర్మానం ఉందా క్రీస్తు ప్రభు కొరకు నేను ఏ శ్రమైనా పడతాను ఏ నిందైనా పడతాను ఏ అవమానమైన పడతాను అనే అటువంటి తెగింపు నీలో ఉందా నేడు దిన ఈ భక్తి లేదు ప్రియలారా ఇటీవల కాలంలో నేను కొంతమంది వ్యక్తుల్ని అడగటం ప్రారంభించాను నువ్వెందుకు ఎస్సు ప్రభుని నమ్ముకున్నావు అని అడిగినప్పుడు ఒక వ్యక్తి చెప్పారు నా రోగం తగ్గిపోతుంది అని నమ్ముకున్నాను నా రోగం తగ్గిపోయింది అందుకని నేను నమ్ముకున్నాను అని చెప్పారు మరొక వ్యక్తిని అడిగితే నా అప్పులు తొలగిపోవాలని నమ్ముకున్నాను నా అప్పులు తొలగిపోయినాయి అందుకే నేను నమ్ముకున్నాను అన్నాడు ప్రిలరా ఇలాగూ ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క కారణం ఒక్కొక్క కారణం చెప్తున్నారు కానీ క్రీస్తు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు నా పాపంలో నేను నశించిపోతుండగా నన్ను చూసి వెదకి రక్షించాడు కాబట్టే నేను ప్రభు నమ్ముకున్నాను ఆయన ఇచ్చిన రక్షణ సంపాదించుకున్నాను నేను ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తాను ఎన్ని శ్రమలైన ప్రభు కొరకు నేను పడతాను ఇటువంటి తీర్మానం నేటి దినాల్లో ఏది ప్రియులారా ఈ రోజుల్లో సంఘం ఎలా అయిపోతుందంటే పైపైన వేషధారణ సంఘంలోనికి వచ్చేస్తుంది లోపల భక్తి లేదండి విశ్వాసం అనేది లేదు పరిశుద్ధత అనేది లేదు కనబట్టలేదు ప్రియులరా సంఘములో కూడా నేటి దినాల్లో పాపం అనేది ప్రవేశించడం ప్రారంభించింది అనేక మంది వ్యక్తులు వెనకకు దిగజారిపోతున్నారు పతనం అయిపోతున్నారు ఆత్మీయంగా కొంతమంది దేవుని సేవకులు కూడా ప్రియులారా మొదట ఆసక్తిని కోల్పోయిన వారు ఉన్నారు మొదట నా మంటను కోల్పోయిన వారు ఉన్నారు మొదట నా పట్టుదల కలిగిన ప్రార్థనాత్మను కోల్పోయిన వారు ఉన్నారు ఏమైపోతున్నారంటే వీళ్ళందరూ దిగజారిపోతున్నారు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు నాగటి మీద చేయిబెట్టి వెనక తట్టు తిరిగి చూచు వాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని ప్రభువారు చెప్పారు నేటి దినాల్లో సంఘము దేవుని బిడ్డలు అనేక మంది దేవుని సేవకులు కూడా ఎలా ఉన్నారు అంటే నాగటి మీద చేయిబెట్టారు మొదటిలో ఇప్పుడు క్రమక్రమంగా వెనకకు తిరిగి చూడటం ప్రారంభిస్తున్నారు నువ్వు ఏసు వైపు చూస్తే లోకం నీ ఉంటుంది నువ్వు లోకం వైపు తిరగటం ప్రారంభిస్తే ఏసుకు నువ్వు దూరం అవుతున్నావు అని గుర్తుపెట్టుకో కాబట్టి ప్రియులారా మనం ఎలాంటి భక్తిలో మనం కొనసాగుతున్నాం అనేది ఒకసారి మనకు మనం ఒక ప్రశ్న చేసుకోవాలి శ్రమ అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఒకవేళ సంఘం మీద శ్రమలు వస్తే క్రీస్తు పెరుగు కొరకు సాక్షిగా నువ్వు నిలబడగలుగుతావా క్రీస్తు ప్రభు కొరకు ప్రాణం పెట్టినంతగా నీ సమర్పణ నీలో ఉందా రాబోయే కాలం ఇదేనండి రాబోయే కాలంలో సంఘం మీదకి శ్రమలు రాబోతున్నాయి రాబోయే కాలంలో దేవుని బిడ్డలు తమ విశ్వాసమును వదులుకునే స్థితి రాబోతుంది పరీక్ష కాలంలోనికి దేవుడు తేబోతున్నాడు జల్లెడ జల్లించే కాలంలోనికి దేవుడు తేబోతున్నాడు గింజలు నిలబడతాయి పుట్టంతా ఎగిరిపోతుంది నేటి నాలు కూడా చాలా మంది అండి దేవుని విడిచిపెట్టేస్తున్నారు ప్రార్థన మానేస్తున్నారు కారణం ఏంటి అంటే ప్రార్థనకు వచ్చే మాకే మేలు లేదు అంటున్నారు ఏమండి ప్రార్థనకు వస్తే ఏ మేలు లేదా వీళ్ళు ఎదురు చూసే మేలు ఏంటంటే బాగా డబ్బు రాలేదు మాకు మాకు డబ్బు రాలేదు కాబట్టి మేము ఇంకెందుకు ప్రార్థనకి అనుకుంటున్నారు కానీ అసలు ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి అనే ఆ మూలం రోజున సంఘంలో నుంచి పోయింది అని నేను ఖచ్చితంగా చెప్పగలను టీవీలో కూడా వచ్చే వాక్యం అనేక చోట్ల ప్రకటించబడే వాక్యం మీరు వినండి ఆశీర్వాదాన్ని గురించి చెప్తున్నారు స్వస్థతల గురించి చెప్తున్నారు అద్భుతాల గురించి చెప్తున్నారు రక్షణ గురించి ఎంతమంది చెప్తున్నారు పాప క్షమాపణ గురించి ఎంతమంది చెప్తున్నారు విశ్వాసులో ఉన్న పాపమును గద్దించే సేవకులు నేటి దినంలో ఎంతమంది ఉన్నారు ప్రియ దైవజనులారా జల్లారా మీకందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేసే ఒక మాట ఏంటంటే వంద మంది అవసరం లేదు పది మంది గింజలున్నా పది మందిని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగే ఆ పరిచర్య చాలు మనకి ఇంతమందిని పెట్టుకొని వంద మంది ఉన్నారనుకోండి తొంభై మంది నరకానికి వెళితే నీ సేవ తొంభై శాతం అపజయం నీ సేవలో నువ్వు టెన్ పర్సెంటేజ్ సక్సెస్ అయిన వ్యక్తివి అదే నీకు పది మంది వ్యక్తులుండి నమ్మకస్తులై పరిశుద్ధంగా జీవించి ఈ పది మంది దేవుని రాజ్యానికి వెళ్ళగలిగితే నీ సేవ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాబట్టి చిన్న సంగమని ఎవరు కుమిలిపోవద్దని మనం చేస్తున్నాను శ్రమ పడుతూ సేవ చేస్తున్న ప్రతి దైవజను నేను ఎంకరేజ్ చేస్తున్నాను మీది నిజమైన సేవ కాబట్టి మీరు శ్రమ పడుతున్నారు మీరు యథార్థంగా జీవిస్తున్నారు కాబట్టి శ్రమ పడుతున్నారు యేసు క్రీస్తు ప్రభు కూడా చెప్పాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు ఆయన ధైర్యం తెచ్చుకోండి ఈ లోకాన్ని జయించానని చెప్తున్నాడు అపోతులైన పౌలు కూడా తిమోతికి రాస్తూ చెప్తున్నాడు రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చెప్తున్నాడు క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని చెప్తున్నాడండి సద్భక్తితో నువ్వు బ్రతకాలంటే హింస పొందుతావు ఎందుకంటే నీకు విరోధంగా చీకటి శక్తులు పోరాడతాయి ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నావు అనుకో నీకు విరోధంగా ఏ దయపు శక్తులు పోరాడం అవసరమే లేదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వాటి వాళ్ళలో చిక్కిపోయి ఉన్నావు ఇంకా నీకు విరోధంగా పోరాడాల్సిన అవసరం లేదు భక్తిలో పోరాటం నేర్చుకోండి ప్రియులారా ప్రార్థనలో పోరాటం నేర్చుకోండి ప్రభు శిష్యులకు పదే పదే హెచ్చరించాడు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి శోధనలో ప్రవేశించకుండా నట్లు అని ప్రభు ఖచ్చితంగా నొక్కి నొక్కి ఎందుకు చెప్పారంటే ఈ లోకంలో ఆత్మీయజీవితం అనేది పోరాటంతో కూడుకొని ఉన్నది అపోజిల్ నేను పౌరు భక్తులు కూడా చెప్తున్నాడు మనం పోరాడున్నది శరీరాలతో కాదు అంధకార సంబంధులతో లోకనాథులతో ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నామంటున్నాడు క్రైస్తవ భక్తి అంటే పోరాటమే క్రైస్తవ భక్తి అంటే ఒక యుద్ధ రంగమే మన యుద్ధం చీకటి శక్తులతో పుడిలారా నువ్వు వాటిని జయించుకుంటూ వెళితేనే నువ్వు పోరాడితేనే నువ్వు జీవము కలిగిన వ్యక్తిగా జయించిన వ్యక్తిగా దేవుని రాజ్యానికి వెళ్తావు నువ్వు పోరాడకుండా అలసిపోతే అవి నిన్ను బంధించి వేసి నీ తినరకాగ్నికి తీసుకుని వెళ్ళిపోతాయి అందుకే అపోజ్ నేను పౌరు భక్తుడు సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఫిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగు వచ్చిన ఒక మాట చెప్తాడు మీరు పాపముతో పోరాడండి మీరు పాపముతో పోరాడటంలో ఇంకా రక్తము కారునంతగా దాన్ని ఎదిరించలా పోరాడండి పాపముతో పోరాడండి రక్తము కారిన పాపముతో పోరాడండి పాపమునకు దాసులు కావద్దు మీరు దేవునికి దాసులుగా ఉండండి ఎందుకంటే మీరు క్రీస్తు ప్రభు బిడ్డలో క్రీస్తు మీలో కలిగిన జనాంగము కాబట్టి మీరు పోరాడండి అని పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ క్రీస్తు ప్రభు కొరకు శ్రమ పడటానికి నువ్వు సిద్ధంగా ఉండగలుగుతావా ఒకవేళ శ్రమలు వచ్చినా సరే నేను ప్రభుని విడిచిపెట్టననే తీర్మానం నువ్వు చెప్పగలుగుతావా ఒకరోజు ఒక సంఘంలో అంటండి పాస్టర్ గారు ఒక ఆరాధన నడిపిస్తా ఉన్నారట అనేక మంది అక్కడ కూర్చొని ఉన్నారు ఇద్దరు యవనస్తులు ముసుగులు వేసుకొని రెండు గన్నులు పట్టుకొని వచ్చి మర్యాదగా మీ బైబిల్ ఆడబడేసి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి బయటికి వెళ్ళిపోండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తామన్నారట వెంటనే ఎప్పుడు వెళ్ళారా అక్కడ ఉన్న వాళ్ళందరూ బైబిల్ ఆడబెట్టేసి యేసు ప్రభు మా దేవుడు కాదని చెప్పేసి వెళ్ళిపోయారంట బతికుంటే ఎట్టొకట్ట మా మనసులో అనుకోవచ్చు మా మనసులో దేవునికి తెలియవా అనుకుంటూ అలాంటి పరిస్థితులు వాళ్ళు అనుకుని వెళ్ళిపోయారు తృణీకరించి వెళ్ళిపోయారు అప్పుడు ఇద్దరు యవనస్తులు వారి ముసుగులు తీసి చెప్పారంట పాస్టర్ గారు మన సంఘంలో నమ్మకస్తులు ఇంతమంది అని చెప్పారంట అక్కడ ఒక్క చిన్న పాప మాత్రం ఉందంట అండి మీరు నన్ను చంపినా సరే నేను బాగున్న ఏసై నాకు కావాలని బైబిల్ని పట్టుకుందంట ప్రియులారా కాబట్టి నేటి దిన కూడా మీ విశ్వాసం ఎలా ఉందని ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అపోజ్ నేను పౌరు భక్తుడు కొరిందీలు రాసిన పత్రికలు చెప్తున్నాడు మీలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి ప్రియులారా కొంతమంది దేవుని బిడ్డలు అస్సలు తీసుకోవట్లేదండి వాక్యములో గద్దింపు అసలు లేదు అనేక సంఘాల్లో కూడా గద్దింపు లేదండి పాపము చేయకూడదు అని చెప్పట్లేదు చేస్తే క్షమించబడతాం అని చెప్తున్నారట ఏంటండి ఇది పాపము చేయటానికి వీల్లేదు దేవుని మూలముగా పుట్టిన వాడెవడు పాపము చేయడు చేయ జాలుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరి నువ్వు పాపం చేస్తే క్షమించబడతావు అనేది ఎలాగూ తెలియక చేసిన పాపాలు క్షమించబడతాయి తెలిసిన తర్వాత చేసే ఏ పాపానికి క్షమాపణ ఉండదు ప్రియులార కాబట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి మనం దేవుని బిడ్డలం అంటే పాపముతో పోరాడే బిడ్డలంగా ఉండాలి శ్రమలైన నిందలైన అవమానములైన క్రీస్తుకు సాక్షులుగా మనం బ్రతికే వారంగా ఉండాలి రక్షణ భాగ్యం సంపాదించుకునే వారంగా మనం ఉండాలి ప్రియులార రెండవదిగా ఈ వాక్య భాగంలో చెప్పబడుతున్న మరొక వ్యక్తి ఏంటి అంటే క్రైస్తవుడైన వ్యక్తి సిగ్గుపడకూడదు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు యేసు క్రీస్తు ప్రభు బిడ్డదని చెప్పుకోవడానికి సిగ్గుపడతావా కొంతమంది ఏమైనా వస్తుంది అంటే వారు కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా బైబిల్ అలా వారి చేతిలో ఉండేదట బైబిల్ని అలా పెట్టుకుని వెళ్ళేవారట అనేకమంది చూసి సగతాలు చేసేవాళ్ళంట వీళ్ళు పిచ్చి వాళ్ళని వాళ్ళు అనుకున్న సరే వీరి వాక్యం చదువుకుంటూ సమయం దొరికినప్పుడల్లా అలాగే దేవుని అమ్మని గనపరిచారు రాబోయే దినాల వారిని దేవుడు గొప్ప సేవకులుగా చేసి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేశాడు ఇప్పుడు ఇలాగ అనేక మంది దైవజనుల సాక్ష్యాలు నేను విన్నానండి మరి నీ కాలేజీలో బైబిల్ని చేతబట్టుకొని నువ్వు తిరగలుగుతావా నీ ఆఫీస్లో బైబిల్ని చేతబట్టుకొని నువ్వు తిరగలుగుతావా నీ ప్రయాణాల్లో బైబిల్ని చేతబట్టుకొని నువ్వు తిరగలుగుతావా నేను దేవుని బిడ్డను అని ఒక సాక్ష్యార్థంగా సిగ్గుపడని భక్తి నీలో ఉందా ఈ దినాల్లో చాలా మంది ఎలా అయిపోయారంటే చిన్న బైబిల్ అడ్డు కొనుక్కోటం జేబులో పెట్టుకోవటం మందిరానికి వెళ్ళటం అదేదో పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి వస్తున్నారు భయభక్తులతోనూ దేవుని మందిరానికి వెళ్ళాలి జాగ్రత్త ప్రసంగి గ్రంథం ఐదో అదే మొదటి వచ్చిన చెప్తున్నాడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త కాబట్టి ప్రియులరా మనం దేవుని మందిరానికి వెళుతున్నాం పిక్నిక్కి కాదు కాబట్టి బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని సిగ్గుపడక దేవుని బిడ్డలమని దేవుని వాక్యమును మోసుకొని వెళ్లే వారంగా మనం ఉండాలి నువ్వు బైబిల్ గ్రంథాన్ని మోస్తే నీ జీవితము కష్టము దినముల్లో వాక్యము నిన్ను మోస్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుని నిమిత్తమై మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు ప్రియులారా కాబట్టి జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించే వరంగా ఉండాలి అలాగే కొంతమంది ప్రయాణాల్లో నేను గమనించానండి కొంతమంది హైందువులైన వారు వాళ్ళ దేవతల యొక్క పుస్తకాలు అలా పెట్టుకునే మంత్రాలు అవి అలా చదువుతూ ఉంటారు కానీ దేవుని బిడ్డలో ప్రయాణాల్లో ధైర్యంగా బైబుల్ తెరిచి చదివే వాళ్ళని బహు కొద్ది మందినే చూశాను ప్రియులారా రైల్లో వచ్చేటప్పుడు రైల్లో గమనించండి ఇలాగూ హైందవ పుస్తకాలు పెట్టుకొని చదివే ఆ భక్తులు ఎంతోమంది ఉంటారు కానీ దేవుని బిడ్డల యొక్క వాక్యం ఏదండి ఎంతమంది దేవుని బిడ్డలు ఆ రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు మరి వారు బైబుల్ పట్టుకొని చదివే అటువంటి పరిస్థితి ఉందా లేదండి సిగ్గుపడిపోతున్నారు బైబుల్ పట్టుకుంటే ఏమనుకుంటారు అని లేదు ప్రియడా నువ్వు క్రైస్తుడు అనేందుకు సిగ్గుపడడానికి వీలేదు దేవుని యొక్క వాక్యంలో అపోసరి పౌలు పౌరు భక్తుడు చెప్తున్నాడు అట్టి జీవ వాక్యమును మీ చేత పట్టుకొని మీరు లోకమందు జ్యోతుల్లా కనబడుతున్నారని చెప్తున్నాడు ఈ వాక్యం నీ చేతిలో ఉంటే పరలోకము నుండి ఈ లోకంలో నువ్వు ఒక జ్యోతిలా కనబడతావు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడతావు ఈ బైబిల్ గ్రంథం నీ చేతిలో కాలం నువ్వు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో బైబిల్ గ్రంథాన్ని చూసి ఎప్పుడైతే నువ్వు చులకనగా అనుకుంటావో తక్కువగా అనుకుంటారో అనుకుని నువ్వు దాచిపెట్టుకుంటావో నువ్వు దేవుని నిమిత్తమై సిగ్గుపడే వ్యక్తివి ఏసు ప్రభు కూడా అంట ఆయన రాకడలో నిన్ను చూసి సిగ్గుపడతాడట నిన్ను చూసి ఆయన బిడ్డ అని చెప్పడానికి ఆయన సిగ్గుపడతాడట బైబిల్లో చెప్పబడింది ప్రియుల మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకున్ను తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను రెండవ రాకడలో ప్రభు ఆ వ్యక్తిని తన బిడ్డగా ఒప్పుకోబోతున్నాడు నువ్వు సిగ్గుపడితే ప్రభు కొన్ని విషయమై సిగ్గుపడతాడు కాబట్టి మనం ఏ విషయంలో సిగ్గుపడకూడదు ఒక మాట చెప్తున్నాను నువ్వు దేవునికి సాక్షిగా జీవించాలి సిగ్గుపడే పని మనం ఏం చేయలేదే పాపం చేయటానికి సిగ్గుపడాలండి పాపానికి వెళ్ళేవాడు సిగ్గుపడాలి ఒకప్పుడు పాపం చేసేటప్పుడు ధైర్యంగా చేశారు ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు నువ్వు నువ్వు సిగ్గుపడటానికి వీల్లేదు నువ్వు ధైర్యంగా దేవుని మందిరానికి నడవాలంతే ఎందుకంటే మనం రా రోజును ఎదుర్కోటానికి వెళుతున్న సైనికులుగా వెళుతున్నాం ప్రియులార కాబట్టి మనం అలాగా ఉండాలండి ఎక్కడ మనం సిగ్గుపడకూడదు ప్రియులారా ప్రియులారా మనం సిగ్గుపడకుండా ఉండే మూడు విషయాలు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఒకటి నువ్వు బైబిల్ పట్టుకోవటానికి ఎక్కడ సిగ్గుపడద్దు రెండవది ప్రార్థన చేయటానికి కూడా ఎక్కడ సిగ్గుపడద్దు కొంతమంది చూడండి మందిరంలో ప్రార్థన చేయమంటే లోప లోపల అలా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే బయటకు చేయటానికి సిగ్గు లేదు ప్రియులరా మన ప్రార్థన ఎలుగెత్తి చేయాలి మన కంఠ ధ్వని పరలోకంలో వినబడేటట్లు మనం ప్రార్థన చేయాలి ఈ లోకంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది అక్కడ ప్రభు ఆలకిస్తున్నాడు కాబట్టి మనం గంభీరంగా ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయడానికి సిగ్గుపడకూడదు మూడవదిగా నీ సాక్ష్యం చెప్పడానికి నువ్వు సిగ్గుపడకూడదు దేవుడు నీకు చేసిన మేల్లు నువ్వు ఎందుకు ఇతరులతో చెప్పకూడదు చూడండి ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు అనుకోండి ఆ వ్యక్తికి అక్కడ రోగం తగ్గింది అనుకోండి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే పలానా హాస్పిటల్ మంచిది మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని అందరికీ చెప్తా ఉంటాడు మరి నువ్వు ఎన్ని స్వస్థతలు పొందావు మరి రోగంతో బాధపడుతున్న వాళ్ళని ఎదుట కనబడుతున్నప్పుడు ఒక్కడనైనా నువ్వు దేవుని మంత్రి ఆయన నడిపించావా మరి దేవుని జీవితంలో ఎన్ని మేలు చేశాడు మరి నీళ్ళు నాన్ నలిగిపోయే ఆ పరిస్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు వాళ్ళు నువ్వెందుకు దేవుని దగ్గరకు నడిపించట్లేదు ప్రే సహోదరి సహోదరుడా నీ సాక్ష్యం చెప్పడానికి నువ్వు సిగ్గుపడే వ్యక్తిగా ఉంటున్నావా ఉండటానికి వీల్లేదు ఏసుక్రీస్తు బ్రహ్మాల గురించి సిగ్గుపడలేదండి ఆయన మనం చూసి ఆయన బిడ్డలను చెప్పడానికి సిగ్గుపడలేదండి మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన సిగ్గుపడలేదండి మన కోసం తన రక్తం అంతటిని కార్చాడు ప్రియుల ఆయన మన కోసం త్యాగం చేశాడండి పాపులమైన మనల్ని చూసి ఆయన సిగ్గుపడాలి అసలు వీళ్ళు నా పిల్లలే కాదని కానీ ఆయన అలా ఎప్పుడు చెప్పలేదండి తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తపడి తండ్రి వద్దకు వస్తే తండ్రి ఈ నా కుమారుడు కాదు అని చెప్పలేదండి వాని వస్త్రాలు మార్చాడండి అని ప్రేమను చూపించాడండి కానీ ప్రియులారా ఈ దినాల్లో మనం దేవుని ప్రేమను అనుభవిస్తూ కూడా దేవుని విషయమే సిగ్గుపడే మనుషులుగా ఉన్నామా అలా ఎన్నడూ ఉండటానికి వీల్లేదు ఇప్పటివరకు ఒకవేళ నువ్వు సిగ్గుపడే వ్యక్తివైతే ఈ దినం మొదలుకొని దేవుని యొక్క వాక్యం పట్టుకో నలుగురు ముందు దేవుని కొరకు సాక్షిగా నిలవబడు నీ ఉన్న ప్రాంతంలో నీవే దేవుని సాక్షివి నీ కాలేజీలో నువ్వే దేవుని సాక్షివి నీ స్కూల్లో నీవే దేవుని సాక్షివి నీ ఆఫీసులో నీవే దేవుని ప్రతినిధివి నువ్వు దేవుని సాక్షిగా అక్కడ నిలబడాలి నీ తోటి వారందరికీ నువ్వు స్వార్థ చెప్పాలి నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు నువ్వు చెప్పకపోతే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు జాగ్రత్త నీ స్నేహితుల గురించిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నువ్వు ఒక దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు సిగ్గుపడే వ్యక్తిగా ఉండటానికి వీల్లేదు నువ్వు స్వార్థ ప్రకటించే వ్యక్తిగా ఉండాలి దేవుని కొరకు సాక్షిగా ఉండాలి ఆ ఆత్మలను నరకం నుండి పరలోకానికి నడిపించే వ్యక్తిగా ఉండాలి ఏమండి ఒక మాట అడుగుతాను ఒకవేళ మీరు బాగా ప్రేమించే మీ స్నేహితుడు లేక మీ స్నేహితురాలో యాక్సిడెంట్ అయితే చచ్చిపోయారు అనుకోండి మీరు ఆ చచ్చి కామ్గా ఉండగలుగుతారా పొరపాటును కూడా ఉండలేరండి ఎంతో ఏడుస్తారు బాధపడతారు మరి మీ కళ్ళ ముందు ఎంతమంది నరకానికి వెళుతున్నారు వాళ్ళు ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తారో తెలిసినా నువ్వు దేవుని బిడ్డవే కదా మరి నీకు వాక్యం తెలుసు కదా మరి నువ్వు ఎంతమందికి స్వార్థ చెప్పావు ఎంతమందిని ఆ నరకపు సంఖ్యల నుండి విడిపించి పరలోకంలోనికి నడిపించగలిగావు ప్రే సహోదరుడా సహోదరి ఎవరో చెప్పాలి ఏదో చేయాలి నువ్వు ఎదురు చూస్తున్నావే నువ్వెందుకు స్వార్థ చెప్పకూడదు నువ్వెందుకు దేవుని సేవకు రాకూడదు నువ్వెందుకు దేవుని ప్రతినిధిగా నిలబడకూడదు ప్రభు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు లోబడి వచ్చి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి యవన బిడతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు దేవునికి ప్రతినిధిగా నిలబడాలి ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని బాధపడుతున్నావే నువ్వెందుకు దేవుని ఉద్యోగం చేయకూడదు సేవెందుకు చేయకూడదు నాకు మంచి ఉద్యోగం కావాలి అని కోరుకుంటున్నావు మంచిదే మంచి ఉద్యోగం ద్వారా ఏం చేస్తావు బాగా డబ్బు సంపాదిస్తావు తర్వాత నీ జీవితంలో నెమ్మది ఉండదు నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేవు అదే నువ్వు దేవుని సేవకి కానీ రాగలిగితే దేవుని స్వార్థ ప్రకటించే వ్యక్తివైతే నీవు ఆశీర్వదించబడతావు అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారగలుగుతావు ప్రే సహోదరుడా సహోదరి యవన కాలంలో దేవుని ఎత్తుకోండి దేవుని కొరకు సాక్షులుగా నిలవబడండి ప్రభు మనల్ని అందుకే పిలిచాడండి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మనం కూడా ఆయన కోసం ప్రాణం పెడదాం అలాగూ ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం క్రైస్తవుడైన వ్యక్తి అంట ఆ పేరును బట్టి అతిశయపడాలి దేవుని మహింపరచాలట ఆ పేరును బట్టి క్రైస్తవుడు అంటే క్రైస్ట్ ఈజ్ ఇన్ అనే ఆ పేరును బట్టి మనం అతిశయపడాలంటండి చూడండి ప్రియులరా మొదటి పేతృపత్రిక రెండు అధ్యాయం తొమ్మిది వచ్చినలో నాలుగు రకాలైన పేర్లు పేతృభక్తుడు చెప్తున్నాడు ఒకటి ఏర్పరచబడిన వంశం రెండవది రాజులైన యాజిక సమూహం మూడవది పరిశుద్ధ జనము అంటున్నాడు నాలుగవది దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు ఎంత అద్భుతమైన పేర్లు మిమ్మల్ని దేవుడు రాజులుగా చేస్తున్నాడండి మరి మనం ఇంకెందుకు సిగ్గుపడాలి ఒక రాజుగారు ఎక్కడైనా సిగ్గుపడతాడా మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తాను అడవిలో ఉన్న జంతువులన్నిటికీ రాజు సింహం అండి అన్ని జంతువులు కూడా వాళ్ళ తండ్రినో ఆ జంతువుల్ని ఆహారం కోసం వెతుకులాడుతూ ఉంటాయి కానీ సింహపు పిల్లల గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది అదేంటంటే సింహపు పిల్లలంటే తమ ఆహారాన్ని దేవుని చేతిలో నుండి తీసుకోవాలని చూస్తున్నాయట ఎంత అద్భుతమైన మాట వాళ్ళు రాజు బిడ్డలు కాబట్టి రాజు నుంచే ఎదురు చూస్తారు నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని నుంచే ఎదురు చూడాలి మరి దేవుడు మన రాజులుగా చేశాడు మనం ఆయన సాక్షులుగా ఆ స్థాయిలో మనం జీవించాలి పిగిలారు ఇంకా పెట్టబడిన కొన్ని పేర్లు బైబిల్లో దేవుడు నాకు చూపించినప్పుడు అవి చదివి నేను ఎంతో ఆశ్చర్యపోయాను పిగిలారు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడు జయించు వానికి తెల్లని రాతి రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవరికీ తెలియదు ఈ లోకలో నువ్వు పాపాన్ని జయించగలిగితే ఈ సాతను ఈ లోకాషులు శరీరాస్య నేత్రాస్య జీవపడమో ఇవి నువ్వు జయించగలిగితే దేవుణ్ణి ఒక తెల్లటి రాయినిస్తాడట దాని మీద ఒక చెక్కబిడ్డ పేరు అది పొందిన వారికి తప్ప ఎవరికి తెలియదంట మారు మనస్సు పొందిన వారికే అది రక్షణ పొందిన వారికే బాప్తీసం పొందిన వారికే దేవుని బిడ్డలుగా మారిన వారికే ఇటువంటి గొప్ప ఆధిక్యత ఉంది ఈ విషయమై నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అసలు దేవుడు ఏం పేరు ఇచ్చి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు బైబిల్లో కొంతమంది పరిశుద్ధులకు జ్ఞాపకం చేశాడండి దావిదని చూసి దేవుడు అన్నాడు ఇతడు నా హృదయానుసారుడు అన్నాడు నా హృదయానుసారుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఆ పేరు కలిగిన వాళ్ళు ఇంకెవరు లేరండి ధాన్యాలను చూసి దేవుడు అన్నాడు ఇతడు బహుప్రియుడు అన్నాడు పౌరులను చూసి దేవుడు అన్నాడు ఇతడు నా సాధనము అన్నాడు అబ్రహామును చూసి దేవుడు అన్నాడు ఇతడు నా స్నేహితుడు అన్నాడు కొరేషన్ చూసి అన్నాడు ఇతడు నా సేవకుడు అన్నాడు ఇలా ఇలాగ ఒక్కొక్కరిని చూసి దేవుడు ఒక్కొక్క మాట బలికాడు ఒక్కొక్క బిరుదు ఇవ్వబడింది మరి నిన్ను చూసి దేవుడు ఏం పిలవబోతున్నాడు నీవు బహుప్రియుడుగా ఉండబోతున్నావా మోసే వలె నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడన్న ఆ పిలుపులో ఉండబోతున్నావా ఏ పిలుపు నువ్వు పొందుకోబోతున్నావు దేవుని నుంచి నువ్వు క్రైస్తవుడు అయ్యావు ఇంకా నమ్మకంగా జీవించు ప్రభు నీకు ఒక శ్రేష్టమైన పేరుని ఇవ్వబోతున్నాడు యశ్యాగ్రంథంలో చెప్పబడుతున్న యాభై ఆరో అధ్యాయం ఐదో వచనంలో కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేవడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అంటున్నాడు శ్రేష్టమైన పేరు నీకు పెట్టబోతున్నాడు ఒకటి అదేంటో తెలుసా అది దేవునికే తెలుసు పెట్టే నీకే తెలుస్తుంది అది అంత శ్రేష్టమైన బహుమతి మరి దేవునించి పొందుకోవాలంటే నువ్వు సిగ్గుపడకూడదు నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడా నువ్వు సిగ్గుపడితే ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఎన్ని పోగొట్టుకుంటున్నావు తెలుసా నీకు కాబట్టి నువ్వు సిగ్గుపడద్దు దేవుని సాక్షిగా నిలబడు అలాగే ప్రకటన క్రిందం మూడవది ఏం పన్నెండు వచ్చినా చెప్పబడుతుంది నా దేవుని పేరును నా దేవుని పట్టణ పేరు నూతన ఈర్షల్యం అనే పేరు నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను అంటున్నాడు చూసారా దేవుడు మనకి ఒక ముద్ర వేసేస్తున్నాడు ఆయన పేరు దేవుని పేరు నూతన ఈరుష్యం అనే పట్టణ పేరు మన మీద రాసి ఓ ముద్ర వేసేస్తున్నాడు అప్పుడే ఆ వ్యక్తిని క్రైస్తవుడు అంటారు అంతేగాని ప్రియులారా నేను చర్చికి వెళ్ళాను నేను బైబిల్ పట్టుకున్నాను నాకు ప్రార్థన వచ్చు అంటే క్రైస్తవుడు కాదు క్రీస్తును కలిగిన వారు ఇటువంటి లక్షణములు కలిగిన వారు దేవుని కొరకు శ్రమ పడేవారు దేవుని నిమిత్తమై సిగ్గు వారు దేవుని కొరకు ఏ కార్యం చేయడానికైనా తెగింపు కలిగిన వారు త్యాగం కలిగిన వారు ప్రియులరా ఇటువంటి వారే దేవుని దృష్టిలో నిజమైన క్రైస్తవులు వీరే దేవుని బిడ్డలు మనం అలా ఎందుకు ఉండకూడదు అండి నీవు అలా ఎందుకు ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డ ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు దేవుని కొరకు ఏమైనా చేయకూడదు ఓ భక్తుడు అంటాడు ప్రభువారు నా కోసం ప్రాణం పెట్టాడు కదా నేనెందుకు ప్రభు కోసం ప్రాణం పెట్టకూడదు అని ఆయన తనకు తాను చెప్పుకుంటాడట అలాగే మనం కూడా అటువంటి సమర్పణ అటువంటి త్యాగం కలిగే మనం జీవించాలి ప్రియులరా ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను నువ్వు క్రీస్తు బిడ్డవైతే క్రీస్తు బిడ్డగానే జీవించు క్రీస్తు బిడ్డను అని చెప్పుకొని దేవునికి అవమానకరంగా మాత్రం బ్రతకద్దు నువ్వు క్రీస్తు బిడ్డగా పరిశుద్ధుడిగానే జీవించు అప్పుడు నీ తండ్రి అయిన దేవుని నామానికి మహిమను తెచ్చే బిడ్డ అవుతావు ఇక్కడ రాఖరుగా చెప్పబడుతున్నమాట అతడు ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచాలి మనం క్రైస్తవులని పేరు పెట్టుకుంటే దేవుని మహిమపరచాలి అన్యుల్లో నుంచి రక్షించబడిన లేక ఒక్కొక్క కులములో నుండి వచ్చినా ఒక్కొక్క జాతిలో నుండి వచ్చినా ఈ రోజున క్రైస్తవుడు నువ్వు పిలువబడితే నువ్వు ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి క్రైస్తవునికి కులం లేదండి క్రైస్తవునికి ఒకే ఒక కులం అదేంటి అంటే పరలోకపులో దేవుని బిడ్డలనే ఆ కులం అంతే ఏసై రక్తంలో కడగబడిన బిడ్డలు అనే ఆ ఒక్క జాతి అంతేనండి ఇంకే కులం లేదు ప్రియులరా మనము సేవ కులం దేవుని బిడ్డల రాజ్యం మన రాజ్యం మన లోకం పరలోకం మన స్వాస్థ్యం అందు ఉన్నది మన ఊరు అది ప్రియులరా మనం క్రైస్తవులమైతే దాని కొరకు ఎదురు చూడాలి ఆఖరిగా అపోసే నేను పౌలు భక్తుడు కొలసీ పత్రికలో చెప్పబడిన ఒక మాటను నేను మీకు తెలియజేస్తున్నాను మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటినే వెతకండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రియులరా మనము దేవుని మహిమ కొరకు జీవిద్దాం నీవు కూడా దేవుని కొరకు మహిమకరంగా జీవించు ఎక్కడ దేవునికి అవమానకరంగా ఏ క్రియలు నీ జీవితంలో అనుమతించద్దు మాటలో చూపులో ప్రవర్తనలో నువ్వు దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడిని ఎన్నుకున్నాడు అందుకే దేవుడిని ప్రత్యేకించి ఇదిగో ఈ కార్యక్రమం ద్వారా దేవుడిని హెచ్చరిస్తున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ప్రభావానికి నాలుగు స్తోత్రాలు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తారు ప్రభు ఈ ప్రియులందరూ మీరు దర్శించండి నాయన నిజమైన క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ప్రభా సిగ్గుపడకుండా శ్రమలైన నిందలైన అవమానములైన ప్రభ నీ కొరకు ఓపికగా సహించటానికై మాకు అటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నమ్మకస్తులుగా చేయండి ప్రభావ నీ బిడ్డలుగా మేము జీవించడానికి కృప దయచేయండి నీ పేరును బట్టి మేము మహింపరిచే కృపద దయచేయండి నిజంగా జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన అని ఆ రోజున రాజు దానియాలు పిలిచాడు ప్రభావ నేటి దినములు ఇటువంటి పిరుపులు ఏవి ప్రభావ నీ బిడ్డలు ఇటువంటి సవాలుకరంగా జీవించడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ కార్యక్రమం చూస్తున్నా ఒక్కొక్క బిడ్డని మీరు అగ్ని వల్లే మండించండి నాయన క్రీస్తు బిడ్డలుగా ప్రకాశింపచేయండి నీ మహిమ చేత నింపండి ప్రభావ వారిలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి కృప దయచేయండి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభావ విశేషమైన దేవునిలతో నింపండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని ముట్టండి ప్రభావ వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నారు నెమ్మది లేక సమాధానం లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు వారికి ప్రభా ఇప్పుడన్నీ సమాధానాన్ని దయచేయండి తండ్రి సేవలు అభివృద్ధి లేదని ఎంతమంది అయితే నా తోటి సేవకులు బాధపడుతున్నారు ఏసు నామంలో వారి సేవను అభివృద్ధి ప్రార్థన చేస్తున్నాను మీ దీవెను దయచేయండి స్తోత్రాలు అయ్యా వారి కట్టబడిన కట్లన్నీ తెగిపోవాలి ప్రభావ కొరవాలని ప్రార్థన చేస్తున్నాను ఆర్థికంగా అవసరతలు ప్రభావ ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు అవసరతలన్నీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను వారికి మీ సహాయాన్ని దయచేయండి నీ మహిమైవండి వారి ప్రతి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను తాకండి మీరు ఆశీర్వదించండి పరిపూర్ణమైన రక్షణ కలిగి నీ మహిమ కొరకు జీవించినట్లు ఈ బిడ్డలందరినీ బలపరచమని నీ కొరకు సాక్షి శిక్షలుగా నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె ప్రి సహోదరుడా సహోదరి యేసుకు సాక్షివి నీవే తోటి వారికి స్వార్థ చెప్పవలసిన బాధ్యత నీ మీదే ఉంది నువ్వు దేవుని కొరకు నిలబడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అటి కృప దేవుడు మీకు దయచేయను గాక ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడితే ప్రియులరా ఒకటి లేక రెండు కార్యక్రమాలు మీరు స్పాన్సర్ చేయండి తద్వారా దేవుని రాజ్యవ్యాప్తిలో మీ వంతు పాలిభాగం మీరు పొందండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక